మీద మహాయితో ఒక 50 అడుగుల ఒక విగ్రహాన్ని చేసి అది భూమి మీద నుంచుని విగ్రహాన్ని చేసి ఇదిగో దేవుడు అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నుంచున్న భూమిని నిర్మాణం చేసిన వాడిని నేను. మనిషికి ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి అంటే చీర ఎంత తెలివిగా చూసారా కొట్టేశానో అలా కాదు. ఆ తెలివితేటలు కాదు, బ్రతకడానికి తెలివితేటలు కాదు. దేవుడు చెప్తుంది తెలివి అనేసరికి ఎక్కడ ఉపయోగించాలి? నిన్ను సృజించిన దేవుడు ఎవరో, నిన్ను నిర్మాణం చేసిన దేవుడు ఎవరో, నిన్ను భూమి మీద నిర్మించిన దేవుడు ఎవరో, ఆ దేవుని విషయంలో నీకు తెలివి ఉండాలి. అన్ని విషయాల్లో తెలివిగానే ఉంటాడు, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం తెలివి తక్కువవాణిగా ప్రవర్తిస్తాడు. ఎక్కడ? దేవుని విషయంలోకి వచ్చేసరికి తెలివి తక్కువవాణిగా ప్రవర్తిస్తాడట. మీరు పైన చదివితే చెప్తున్న చూడండి, యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము తీసారా? 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన గురించి చెప్తున్నాడు. ఆ 14వ వచనం గురించి, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పాతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పాత పోసినది మాయారూపమే, అందులో ప్రాణమేమీ లేదు. అందులో ప్రాణమేమీ లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. మానవుని చేతులతో నిర్మాణం చేసినటువంటి ఆ పోత పోసినటువంటి రాతి బొమ్మ అనేది దానికోసం మాట్లాడుతూ దేవుడు చాలా చక్కగా వివరణ ఇస్తున్నాడు. పైన చాలా క్లారిటీ ఇచ్చాడు. దేవుడు ఎవరు అంటే భూమిని సృష్టించిన వాడు దేవుడు. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? ఎవరు చెప్పాలి? భూమిని సృష్టించిన వాడు దేవుడు. సృష్టించిన వాడు గొప్పవాడా లేక నిర్మాణం చేసిన వాడు గొప్పవాడా? చెప్పాలి. సృష్టించిన వాడు గొప్పవాడా, నిర్మాణం చేసిన వాడు గొప్పవాడా? ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. నిర్మాణం చేసిన వానికంటే సృష్టించిన వాడు చాలా గొప్పవాడు. ఒక కారుని మనిషి నిర్మాణం చేశాడు, తన మనసులో నుంచి, తన మైండ్లో నుంచి కారుని డిజైన్ చేసుకున్నాడు. కారు వెనకాతల రెండు సీట్లు ఉండాలి, కారు ముందు ఒక సీట్ ఉండాలి, స్టీరింగ్ ఉండాలి, ఎలాగ ఉండాలి, హైట్లో ఉంటాడు మనిషి, హైట్లో ఉంటాడు కనుక కారులో చక్కగా కూర్చోవాలి. అన్ని సదుపాయాలు ఉండాలి కారుకి, అన్ని సదుపాయాలు ఉండాలి అని భూమిలో ఉన్న ఇనప ఖనిజాలను కనుగొని ఇనప ఖనిజాల ద్వారా ఒక ఇనప రేకును చేసి దాన్ని మెల్ట్ చేసి ఒక కారు ఆకారాన్ని చేసి ఆ కారు ఆకారముతో భూమి మీద కారును నిర్మాణం చేసి గొప్పవాడు అనిపించుకున్నాడు మానవుడు. అర్థమవుతుందా? అలాగే ఒక బిల్డింగ్ నిర్మాణం చేయగలడం, ఒక కన్స్ట్రక్షన్ చేయగలడం, పెద్ద పెద్ద భవంతులను కట్టగలడం, తాజ్మహల్ను కట్టగలడం, చాలా పెద్ద పెద్ద భవంతులను కట్టగలడం. ఏది కట్టాలన్నా భూమి మీద నుంచునే కట్టాలి కదా. నువ్వు ఏది కట్టాలన్నా భూమి మీద నుంచునే కట్టాలి. బిల్డింగ్ కట్టాలంటే భూమి మీద నుంచుని కట్టాలి, అవునా? కారు నిర్మాణం చేయాలంటే భూమి మీద
ఆలయం నుంచినే నిర్మాణం చేయాలి. యమాన నిర్మాణం చేయాలంటే భూమి మీద నుంచినే నిర్మాణం చేయాలి. ఏది నిర్మించాలన్నా భూమి మీద నుంచుని నిర్మాణం చేయాలి. నువ్వు నుంచున్న భూమి సృష్టించిన వాడే దేవుడు. ఇక నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నుంచున్నా చూడు, ఈ భూమిని నిర్మాణం చేయాలి అంటే, ఈ భూమిని సృష్టించాలి అంటే దేవుడు ఎక్కడ నిలబడి భూమిని సృష్టించాడు? ఇట్ ఇస్ మై ఛాలెంజ్. ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ నిలబడ్డాడు ఆయన? భూమి మీద మహాయితో ఒక 50 అడుగుల ఒక విగ్రహాన్ని చేసి, అది భూమి మీద నుంచుని విగ్రహాన్ని చేసి ఇదిగో దేవుడు అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నుంచున్న భూమిని నిర్మాణం చేసిన వాడు నేను. ఎస్, సృష్టించిన వాడినే నేను. ఇప్పుడు చెప్పు, నా ఆకారం ఎంత? నా ఆకారం ఎంత ఇప్పుడు చెప్పు. నేను అనేసరికి చిన్న బొమ్మ అనుకుంటున్నావా? నేను అనేసరికి నువ్వు నీ చేతులతో నిర్మాణం చేసుకున్న చిన్న బొమ్మని నువ్వు అనుకుంటున్నావా? కానీ నేను చెప్తున్నాను, నువ్వు నుంచున్న భూమిని నిర్మాణం చేసిన వాడనే నేను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఆయన సృష్టించి ఆయన స్థాపించాడు దేన్ని? భూమిని, ప్రపంచాన్ని. నువ్వు సృష్టించి నువ్వు స్థాపించావు ఎవరిని? మళ్ళా చెప్తున్నా, నువ్వు సృష్టించావు, నువ్వు సృష్టించావు. ఒక మానవ మనసులో నుంచి వచ్చిన ఊహతో వచ్చిన రూపమే నువ్వు సృష్టించిన రూపం. ఆ రూపం కోసం చెప్తున్నాడు, దానిలో ప్రాణమే మాత్రమును లేదు. తెలివి లేని ప్రతివాడు పశుప్రాయుడు, పశువుతో సమానం. నువ్వు నాకు పశువుతో సమానం, ఒక పశువుతో సమానం. నువ్వు తెలివి లేని ప్రతి వాడు పశువుతో సమానం, రైట్? కింద పోదపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి, తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అవమానం నొందుచున్నాడు. తాను చేసిన విగ్రహమును బట్టి ఏం చేస్తున్నాడు? అవమానం నందుడు. ఎలా అవమానం నొందుచున్నాడో, ఏ విధంగా అవమానం నొందుచున్నాడో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు. ఫరో రాజు అనేసరికి మనకు ఎవరు గుర్తుకొస్తారు? ఐగుప్తు సామ్రాజ్యం. ఐగుప్తీయులు తెలుసు కదా. ఐగుప్తీయులకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇట్ ఈస్ మై వార్నింగ్, నా ప్రజలు, నా పిల్లలు, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను. ఈ వాగ్దానం చేసినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ విడిచిపెట్టే, నువ్వు విడిచిపెట్టకుండా నాతో యుద్ధానికి సిద్ధమయ్యావంటే, విడిచిపెట్టకుండా నా మాట కాదరు.